దీని మీద సైబర్ క్రైమ్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారినందరి కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్ కోతా, హైకోర్టు సుప్రీం కోర్టు కూడా పోయి పిల్లు వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్ లో గాని లా అండ్ ఆర్డర్ లో గాని కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్ గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. నేను జిమ్ చేసేటప్పుడు మీకు వీడియోలను కూడా చూపిస్తా. ఇట్లాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త నాకొడుకులు చెత్త చెత్త వార్తలను ఏబిఎన్లో మొదలుపెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా కుట్ర మేరకు చేస్తున్నారు. ఒకసారి చూడండి, అందరికి కూడా ఈ వీడియోలను కూడా పంపడం జరుగుతుంది. దీని మీద లీగల్గా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయి పోలీస్ వ్యవస్థ కూడా లీగల్ యాక్షన్ తీసుకుని దీంట్లో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారో వారినందరినీ కూడా చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నాను.